4000 మెగావాట్ల ఇది 2017 లో అగ్రిమెంట్ చేశారు మొదటి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంచనావే 25099 కోట్లు ఇప్పుడు అది 29965 కోట్లకు దీని అంచనా పెరిగింది ఇది 1 మెగావాట్ ఇప్పుడు 7 కోట్ల 50 లక్షలకు 1 మెగావాట్ దీన్ని ఇచ్చేశారు అంటే ఈ 5.5 కోట్ల బదులు 7.5 కోట్ల అయిందంటే దాదాపుగా టెండర్లు పిలిచిన ఉంటే ఈ అంచనా మీద 18 ఎందుకంటే 2017 లోనే ఈ టెండర్కు 18% లెస్ లేసింది బిహెచ్ఎల్ సేమ్ టైంలో అంచనాకు వీళ్ళు నామినేషన్ మీద ఇచ్చిండ్రు అంటే ఇది కూడా గ్లోబల్ టెండర్ పిలిచిన ఉంటే అదే ఎలాంటి అదే కొరియన్ కంపెనీ కాంపిటీషన్ అయిన ఉంటే బిహెచ్ఎల్ 18% లెస్లో టెండర్ వేసి ఉండేది ఇప్పుడు ఆ 18% లెస్లో లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులో 9384 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది మూడు ప్రాజెక్టుల కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్లో 945 కోట్ల నష్టం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 4538 కోట్ల నష్టం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 9384 కోట్ల నష్టం మొత్తం కలిసి నికరంగా 14000 చిల్లర అంటే దాదాపుగా 14000 చిల్లర కోట్లు నష్టం జరిగింది టోటల్ గా ఎంత అంటే ఇది 45730 కోట్ల టెండర్లు టోటల్ ఈ మూడు ప్రాజెక్టులకు వీళ్ళు పిలిచి టెండర్లు ఇచ్చింది 45730 కోట్ల టెండర్లు పిలిస్తే దాదాపుగా 15000 అంటే 30% ఇందులో చంద్రశేఖర్ రావు కమిషన్లు కొట్టేసిండు 45000 కోట్లు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మూడు ప్రాజెక్టులు టెండర్ పిలిస్తే అందులో 15000 కోట్ల రూపాయలు చంద్రశేఖర్ రావు మెక్కిండు టోటల్ గా 30% కమిషన్లు కొట్టిండు ఇది నేను చెప్పుడు కాదు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి 23/3/2023 నాడి ఈ రిపోర్ట్ల క్లియర్ గా మీకు ఉంటది ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంది ఇది బిటిపిఎస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి 7290 కోట్లు లేటెస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 10515 కోట్లు ఇది బిటిపిఎస్ మీద సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఇది ఇప్పుడు నేను ఇప్పటివరకు ఇక్కడ చెప్పిన లెక్కలు రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు కాదు ఇక్కడ చూడండి మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారము ఇదే బ్రాడ్ స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ అండర్ కన్స్ట్రక్షన్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఏప్రిల్ 2022 ఇచ్చిన నివేదిక దీని ప్రకారం ఇక్కడ ఒరిజినల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 7290 కోట్లు లేటెస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 10515 కోట్లు ఇది భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ది ఇది యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ సేమ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 25099 కోట్లు లేటెస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 29965 కోట్లు ప్రాజెక్టులు కాలం గడుస్తూనే ఉంది అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి కేసీఆర్ దోపిడీ జరుగుతూనే ఉంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా ఎన్టీపీసీది కూడా ఇక్కడ ఉన్నది అంటే వాళ్ళు ఏం చేసిండ్రు ఇంతకు వచ్చింది అనేది ఫస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 10599 పెరిగింది 10997 400 దీంట్లో ఏంటంటే టెక్నా అల్ట్రా సూపర్ క్రిటికల్ కోయర్ వీళ్ళు ఇది సూపర్ క్రిటికలే ఎన్టీపీసీ అల్ట్రా సూపర్ క్రిటికల్ కంటే వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పోయినందుకు 400 crores మాత్రమే అంచనా మీద పెరిగింది ఇది కూడా సేమ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ఈ మూడు నివేదికలు బీటీపీఎస్ దీది యాదాద్రి దీది ఎన్టీపీసీ దీది ఈ మూడు నివేదికలు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ప్రాజెక్టుల మీద ఇచ్చిన నివేదికలు వీటికి సంబంధించి మొత్తం తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఎంత అడగోలుగా చేస్తుందో అదొక నివేదిక ఉంది దీంట్లో అంటే చాలా మ్యాటర్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు ఉత్పత్తి చేసే విద్యుత్తు ప్రాజెక్టులు 45000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి 15000 కోట్ల రూపాయలు నువ్వు మెక్కినవు నువ్వు దొంగవు బందిపోటు దొంగవు నువ్వు దోపిడీదారుడివి నువ్వు 30% కమిషన్లు తీసుకున్నావు 30% కమిషన్ సర్కారని నేను చెప్తున్నా ఉత్తరాఖండ్ టెండర్ అయినా ఎన్టీపీసీ టెండర్ అయినా ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఆ ప్రభుత్వాలు టెండర్లు పిలిచి పారదర్శకంగా అదే బిహెచ్ఎల్తో పనిచేయించుకుండ్రు
బీహెచ్ఎల్ కి ఇస్తే వీళ్ళకి లంచం ఎట్లొస్తుందని మీకు అనుమానం రావచ్చు. మా రాజు తలుపుతున్నాడు, అమ్మ ఇదంతా బీహెచ్ఎల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ ఇస్తే కేసీఆర్కు పైసలు ఎట్లొస్తాయని గక్కనే ఉంది మతలబ్. బీహెచ్ఎల్ అనేది ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే తయారు చేస్తుంది. బీహెచ్ఎల్ సివిల్ వర్క్లు, కన్స్ట్రక్షన్ వర్కులు, యాష్పాండ్ ఇవి ఏవి కట్టవు. బీఓపి అంటారు దాన్ని, బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్. ఎప్పుడు కూడా ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంటు బీహెచ్ఎల్, బీహెచ్ఎల్ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు చేస్తే సివిల్ వర్కులు మొత్తం మెగా కృష్ణారెడ్డిలు, ప్రతిమా శ్రీనివాసులు, కేసీఆర్కి ఇష్టులైన ముఖ్యులు చేస్తారు. సో టోటల్గా బీహెచ్ఎల్కు నామినేషన్ మీద G2G అని చెప్పి అంచనా రేట్లకు ఇచ్చేసి, బీహెచ్ఎల్ నుంచి మెగా కృష్ణారెడ్డికి, ప్రతిమా శ్రీనివాస్కు ఈ వర్కులని ఇప్పించేసి మనకు చూడడానికి బీహెచ్ఎల్ ఉంటుంది. మీరందరూ అంటారు సార్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సియుకి ఇచ్చిన పబ్లిక్ సెక్టర్ యూనిట్కి ఇందులో ఒక్క రూపాయి అవినీతి జరగడానికి ఏడు సార్ నువ్వు భలే మాట్లాడతావు. మా కేసీఆర్ సార్ చెప్పిండు అద్భుతంగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే మన కమిషన్లు వస్తాయి, ఎవడాయి తలమాచినోడు చెప్పిండు అని కేసీఆర్ అన్నాడు, అదే నిజమని మీరు అనుకుంటారు. బీహెచ్ఎల్ నుంచి ఈ వర్కులు మొత్తం మళ్ళీ ప్రైవేట్ కంపెనీకి వచ్చినాయి. ప్రైవేట్ కంపెనీకి డైరెక్టర్ నామినేషన్ మీద ఇస్తే ప్రజలు మూతి మీద కొడతారని, అవినీతి గురించి ప్రశ్నిస్తారని బీహెచ్ఎల్ను ముందల పెట్టి నాటకం ఆడి అత్యవసరం ఉందని ఆ రోజు రెండేళ్ళలో పూర్తి చేస్తాం, మూడేళ్ళలో పూర్తి చేస్తాం అని నామినేషన్ మీద ఇచ్చిండు. టెండర్ పిలిస్తే కూడా 40 రోజులు 50 రోజులు టైం కూడా వృధా అయింది, అందుకే టెండర్ పిలుస్తలే మేము. ఈ 60 రోజులను కూడా మేము ఆదా చేస్తున్నాం. అత్యవసరంగా విద్యుత్ సమస్య ఉన్నది, రైతులకి ఇవ్వాలి కాబట్టి ఈ 60 రోజులు కూడా నేను వృధా చేయకుండా నామినేషన్ మీద ఇస్తున్నాను. చంద్రశేఖరరావు అసెంబ్లీలో చెప్పిండు, నేను ఇదే ప్రశ్న వేస్తే ఇవ్వాలో నేను అడుగుతున్నా. బీహెచ్ఎల్ నుంచి మొత్తం వర్కులు ఎవరికి మళ్ళీ బీహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇచ్చింది, ఏ ధరకు ఇచ్చిందో బయట పెట్టమన్నారు. ఈ దోపిడీలో ఉన్నదెవరు, ఈ దోపిడీ నుంచి దోసుకున్నది ఎవరు, ఏ సంస్థలు ఈ వర్కులు చేసినాయి, ఒకటో రెండో నేను మీకు చూపిస్తా సంస్థల వివరాలు. ఎక్కువ తక్కువగా నేను చెప్పే కంటే మీరు కొంచెం స్టడీ చేసుకుంటే బాగుంటుంది. కింద చూడండి, ట్రేస్ ట్రాన్స్కో ఆబ్లిక్ MEIL అని ఉంది ఇక్కడ. ఈ వర్క్ ఏ సంస్థలు చేస్తున్నాయో ఇగో ఇందులో ఉంది ఈ బుక్లో. ఈ సంస్థలు ఎవరెవరు పనిచేస్తారో, చాలా కంపెనీలు ఉన్నాయి, ఇక అన్నిటి పేర్లు చదవను. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఇగో ఇక్కడ ఉన్నది చూడండి. మళ్ళా గవే సంస్థలకు ఈ పనులు ఎవరికి పోలే, ఏడికి పోలే. సో 45,000 కోట్లు విద్యుత్ ఉత్పత్తి కోసం నామినేషన్ పేరు మీద బీహెచ్ఎల్కు టెండర్లు ఇచ్చిన అన్న చంద్రశేఖరరావు మళ్ళీ తన అనుంగు సహచరులకే ఇచ్చి 15,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. ఇది నిర్మాణంలో జరిగిన అవినీతి. 30% కమిషన్ సర్కార్ అని నేను ఎందుకు చెప్పినా అంటే ఇగో 45,000 కోట్ల 15,000 కోట్లు మెక్కిండు కాబట్టి 33% కొంచెం అటు ఇట్టుకుంటే 30% కమిషన్ సర్కార్. ఇదొక అంశం. రెండవది, ఇది ఏ రకంగా రైతుకు మనకు నష్టం అంటే, ఎప్పుడు కూడా విద్యుత్ సరఫరా ధరను ఎట్లా నిర్ణయిస్తారంటే ప్రాజెక్టు ఫిక్స్డ్ కాస్ట్, అంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే అంచ